వామో పద్మావతి నన్ను చూస్తే ఇలా జరుగుతుందా అని అనుకుంటూ ఇక మురళి అయితే పరేషాన్ అయిపోయి ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలని అరవింద నాకు అర్జెంటు వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు మురళి పద్దు అని వస్తూ ఉంటే ఇక అందరూ కూడా రండి రండి వాళ్ళ అమ్మకి దండం పెట్టుకోండి అని అనటంతో ఇక పద్దు అను ఇద్దరు కూడా విక్కీ వాళ్ళ అమ్మకి అయితే నమస్కారం పెట్టి అక్కడే ఉన్న పూలను సమర్పించి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్తారు ఇక పూజంతా అయిపోయిన తర్వాత విక్కీ వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమతో వాళ్ళ అమ్మ బాగా గుర్తొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూర్చుంటాడు ఇక అరవింద వాళ్ళేమో అయ్యో అమ్మ గుర్తొచ్చినట్లుంది వాడికి కనీసం స్వీట్ కూడా తినలేదు అమ్మ చేతితో పెడితే బొబ్బట్లు ఎంత బాగా తినేవాడో వాడు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇలా ఇవ్వండి నేను ఇచ్చేసి వస్తాను అని చెప్పి పద్దు అరవింద చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది విక్కీ రూమ్లోకి ఇక విక్కీ మాత్రం వాళ్ళ అమ్మ గుర్తొచ్చి అలానే బాధపడిపోతూ ఉంటే ఏంటండి మీ అమ్మకి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు తినకుండా వచ్చేస్తే ఎలా అని అంటే మా అమ్మకి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు మా అమ్మ చేతితో పెడితే నాకు చాలా ఇష్టంగా ఉండేది కానీ మా అమ్మ లేదు అని చెప్పి ఇక విక్కీ అయితే బాధపడిపోతూ ఉంటే మీ అమ్మగారు లేకపోతే ఏమైంది నేనున్నాను కదా నేను పెడతాను తినండి అని చెప్పి పద్మావతి అనేసరికి ఇక విక్కీ అయితే అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు పద్మావతి వైపు ఇక పద్మావతి విక్కీకి బొబ్బట్లు తినిపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ గుర్తొస్తూ ఉంటుంది విక్కీకి ఈ ప్రేమ నాకు దక్కాలి పద్మావతి మన ఇద్దరికి పెళ్లి జరగాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక విక్కీ అయితే పద్మావతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే ఇక పద్మావతి కూడా అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది అతంతా చూస్తున్న మురళి అయితే షాక్ అయిపోతాడు నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో జరిగిపోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మురళి ఎలాగైనా సరే పద్మావతిని ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు పైకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది ప్రేమే లేదని అంటుంది లోపల ఎంత ప్రేమ దాగుంది నా మీద పద్మావతి మనసులో నేను ఉన్నాను నాకు తెలుసు ఎలాగైనా సరే పద్మావతి మనసులో ఉన్న ప్రేమను బయటికి తీసుకురావాలి మా ఇద్దరికి పెళ్లి జరగాలి అని అనుకుంటూ పద్మావతి నేను ఒకటి అడుగుతాను అని అంటాడు విక్కీ ఏంటో అడగండి అని అంటుంది పద్మావతి సరేలే కానీ నా రూమ్లో నీ రింగును మర్చిపోయావా అని పోగొట్టుకున్నావా అని చెప్పి విక్కీ అనగానే ఇక పద్మావతి అవునండి అవును నా రింగు పోయింది మా అత్తయ్య అయితే నా వెంటపడి తరుముతుంది ఆ రింగుని ఎక్కడ పోగొట్టుకున్నావో తీసుకురా తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది మీకు దొరికిందా అని చెప్పి పద్మావతి కొంచెం ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఆ దొరికింది ఇదిగో పద్మావతి అని చెప్పి ఇక విక్కీ తన దగ్గర ఉన్న రింగుని పద్మావతికి ఇస్తూ ఉంటాడు ఇక పద్మావతి విక్కీ చేతిలో ఉన్న రింగుని తీసుకుంటూ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆ రింగుని పెట్టుకోబోతూ ఉండగా అది పద్మావతి వేలికి పట్టదు ఇక విక్కీనే పద్మావతి వేలికి పెట్టబోతూ ఉంటే వెంటనే మురళి తన వేలికి పెట్టిన రింగు అదంతా కూడా గుర్తు చేసుకుంటూ వద్దు వద్దు అని చెప్పి పద్మావతి తన చేతిని వెనక్కి లాక్కుంటుంది ఏమైంది పద్మావతి ఎందుకు పెట్టొద్దని అంటున్నావు అని చెప్పి విక్కీ అంటే ఇది నా కాబోయే భర్త పెట్టాడు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది అని అనగానే ఒక్కసారిగా విక్కీ అయితే షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు పద్మావతి నీకు ఎంగేజ్మెంట్ జరగడం ఏంటి అని చెప్పి విక్కీ ఆశ్చర్యంగా బాధపడిపోతూ అడుగుతూ ఉంటాడు అవును జరిగింది అని చెప్పి పద్మావతి ఆ రింగు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది